ఒక బాలుడు ఒక చిలుక ఈరోజు కథ ఒకరోజు ఒక బాలుడు ఒక చెట్టు మీద ఉన్న రామచిలుకను చూశాడు చెట్టుకి దానిని పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు పంజరంలో ఉంచి దానిని పెంచసాగాడు దానికి మాటలు కూడా నేర్పాడు ఎవరైనా చిలుకను చూసి ఏమైనా అడిగితే అందుకు సందేహమా అని బదులు పలుకుతుంది ఆ చిలుక ఒకరోజు ఆ బాలుడు ఆ చిలుకను అమ్మాలని అనుకున్నాడు చిలుకను బజారుకు తీసుకొని వెళ్ళాడు అక్కడ ఒక వ్యక్తి దాని ధర ఎంత అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తికి ఈ చిలుక వంద రూపాయలకి అమ్ముతాను అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి చిలుకను చూస్తూ వంద రూపాయలు ఇచ్చి నిన్ను కొనాలా అని అన్నాడు అప్పుడు ఆ చిలుక వెంటనే అందుకు సందేహమా అని బదులు చెప్పింది మాట్లాడే చిలుకను చూసి మురిసిపోయి అడిగిన వంద రూపాయలు ఇచ్చి చిలుకను ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంట్లో వారంతా ఆ చిలుకను ఏ ప్రశ్న అడిగినా చిలుక అందుకు సందేహమా అనే జవాబు చెబుతుంది దీంతో విసుగు చెందిన వ్యక్తి నా కర్మకాలి ఈ పాడు చిలుకను కొన్నాను వంద రూపాయలు దండగా అని తిట్టుకున్నాడు అప్పుడు ఆ చిలుక నవ్వుతూ పెద్ద గొంతుతో అందుకు సందేహమా అర్థమయ్యిందా అని É gripe,